అదే అండి, నేను ఇంతకుముందు చెప్పాను మీకు లెజెండ్ అనే సినిమా విషయానికి వస్తే దాదాపు 1000 రోజుల వరకు ప్రతిదీ రికార్డు ఉంది. మీరు చూడండి 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు, అలా ప్రతి 100 రోజులకి పేపర్లో ప్రకటన వచ్చింది. మీకు ఈ యుఎఫ్ఓ కానీ క్యూబ్లో కానీ ఆ రికార్డ్ వాళ్ళు ప్రదర్శించినట్టు వాళ్ళకి ఉంటుంది. అంటే టికెట్ అభిమాన్ అంటే అది జెన్యున్గా ఆడిందా అంటే నేను చెప్పలేను. అది ఎందుకంటే అభిమానులు థియేటర్కి డబ్బు కట్టారు, డబ్బు కట్టి ఆ టికెట్లు అనేవి కట్ చేసి ఒక ఆర్డర్ ప్రకారమే, ఒక పద్ధతి ప్రకారమే వాళ్ళు చేశారు. అంటే థియేటర్లో ప్రతి రోజుకి 4 షోలు పడ్డాయి, పడకుండా అయితే లేదు. వేరేజ్ ఇక్కడ ఈ విషయానికి వస్తే సినిమా దాదాపు ఒక 5-6 రోజులు క్లోజ్ చేసి 6వ రోజో 7వ రోజో ఒక షోనో 2 షోలో వేస్తారు. అది ఫేక్ రికార్డు. వేరేజ్ లెజెండ్ విషయానికి వస్తే అలా కాదు, డబ్బులు కట్టినా జెన్యున్గా ఆడిచ్చారు. 4 రోజులు 4 ఆటలు చొప్పున 1000 రోజులు సినిమా ప్రదర్శన అయితే జరిగింది. అసలు ప్రదర్శన లేకుండా ఇలా ఫేక్ రికార్డులు ఉండటం అనేది ఈ 2 సినిమాల విషయంలో జరుగుతుంది కాబట్టి మనం ఈరోజు టాపిక్ అనమాట. సుబ్బారావు గారు, అలాగే వాల్తేరు వీరయ్య అలాగే వీరసింహ రెడ్డి ఆడుతున్న సెంటర్స్ కూడా మన మహా న్యూస్ ప్రతినిధులు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఒకసారి వాళ్ళు ఇస్తున్న సమాచారం ఏంటో చూద్దాం. వీరసింహారెడ్డి 200 రోజులు 4 ఆటలతో ఆడిస్తున్నారు. ఒక వారం అయింది, 2 ఆటలతో ఆడిస్తున్నారు. 1 గంట ఆట, 9 గంటల ఆట రాయటం, 10 మంది 20 మంది ఇస్తున్నా కానీ ఆడిస్తూనే ఉన్నారు. 2 ఆటంటే ఖచ్చితంగా ఆడుతూనే ఉంది. ఈ ఏరియాలో భారతదేశ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు 200 రోజులు ఖచ్చితంగా ఆడియాలని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు 10 మంది వచ్చినా, 15 మంది వచ్చినా, 20 మంది వచ్చినా ఖచ్చితంగా మేము ఆడిస్తూనే ఉంటాము. సో అంటే కంపల్సరీగా ఆడుతూనే ఉంటుంది. అవును, మా అవును గడ్డ అండి, కృష్ణా జిల్లా రామకృష్ణ థియేటర్ ఎదురుకుండా షాప్ అండి మాది, ఎలక్ట్రీషియన్. థియేటర్ కంటిన్యూగా నడుస్తుందండి. జనం ఉన్నా లేకపోయినా, ఏదైనా ఎప్పుడన్నా లేకపోయినా సినిమా 1 గంట సేపు నడుస్తుంది. సినిమా వాల్తేరు వీరయ్య అండి. మామూలుగా ఒక్కళ్ళుండ ఇద్దరున్నా సినిమా అనేది కంటిన్యూగా చేస్తున్నారు. 206 రోజులు అయిందండి. 4 షోలు చేస్తున్నారు అండి. ఆగలేదు థియేటర్ ఏమి ఆగలేదు, నడుస్తూనే ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు ఉన్నా కూడా నడుస్తుంది. లేదనుకుంటేనేమో సాయంత్రం ఎవరు లేకపోతే, ఏదన్నా ఎప్పుడన్నా లేకపోతే 1 గంట నడుపుతున్నారు. 1 గంట ఆచి ఆపడం అనేది లేదు, కంటిన్యూ చేస్తున్నారు. సుబ్బారావు గారికి చూశారు కదా వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా. ఒక పక్క ఊరు జనాలు పంపిణీదారులు ఆ సినిమాలు వేయడం లేదని చెప్తున్నారు, మరో పక్క అయితే ఇక్కడేమో థియేటర్ వాళ్ళు మార్నింగ్ షోస్ సెకండ్ షోస్ వేస్తున్నామంటున్నారు. అసలు 4 ఆటలు ఆడిస్తున్నాం కదా, అసలు మీరేమంటారు? అసలు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టండి, అది జెన్యునిటీ కాదండి. యాక్చువల్గా ఇప్పుడు ఫ్యాన్స్ అక్కడ రెంట్ కట్టి ఆడిస్తున్నారు. అది కంటిన్యూగా డైలీ షోస్ అయితే పట్టలేదు. 2 సినిమాల విషయంలో కూడా అవి ఫేక్ రికార్డ్సే. అలాంటివి గతంలో మీకు చూస్తే హీరోలు అసలు ఇప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా హీరోల ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు 99 డేస్కి కూడా ఆ థియేటర్ నుంచి తీసేసిన సందర్భాలు బొచ్చుడున్నాయండి. అలాగే మీకు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఇక్కడ 171 డేస్ ఆడిందండి క్రాస్ రోడ్స్లో. ఇంకొక 4 రోజులు ఆడితే సిల్వర్ జూబ్లీ కైనా కూడా ఆ సినిమాని తీసేశారు. అంటే జెన్యున్గా అలా ఉండేది గతంలో. ఇప్పుడు ఫ్యాన్స్లో ఉన్న ఈ పోటీ తత్వం వల్ల ఈ అది కూడా ఒక దురభిమానులు, అభిమానులు అని కూడా మనం అనటానికి లేదు, దురభిమానులు. వాళ్ళు రికార్డ్స్ మొత్తం వాళ్ళ మా హీరో రికార్డ్, ఇది మా హీరో రికార్డ్ అనే ఒక ప్రెస్టేజ్ ఇష్యూకి పోయి ఇలా ఫేక్ రికార్డ్స్ అయితే వాళ్ళు సృష్టిస్తూ వస్తున్నారనమాట. సుబ్బారావు గారు, మరోవైపు చూస్తే ఇవన్నీ పక్కన పెడితే కూడా ఈ సినిమా హీరోలకు ఇలా థియేటర్లో సినిమాలు ఆడించాలనే పట్టింపు ఇప్పుడున్న రన్లో కూడా ఇలాంటి ఎందుకంటారు? అసలు హీరోలకు లేదండి, నేను చెప్పాను కదా అది, హీరోల దృష్టికి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇలాంటివి చేయకండి అని ఫ్యాన్స్కి గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తారండి. కాకపోతే ఈ విషయాన్ని ఆ హీరోల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఇష్యూ ఎటు వచ్చింది కాబట్టి ఆ హీరోలు కల్పించుకొని భవిష్యత్తులో ఇలా జరగకుండా ఫేక్ రికార్డులు లేకుండా వెళ్తే అటు ఫ్యాన్స్కి వాళ్ళ గౌరవం ఉంటుంది, హీరోల గౌరవాన్ని కూడా వాళ్ళు ఫ్యాన్స్ కాపాడినట్టు అవుతుంది అన్నమాట. మరోవైపు చూస్తే కూడా సీనియర్ హీరోలు కూడా ఇట్లా జరుగుతున్న అన్నింటిని కూడా కనీసం ఒప్పించి ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, ఎందుకు ఖండించట్లేదంటారు ఎవరు? అదే చెప్పాను కదండి, ఇప్పటివరకు వాళ్ళ దృష్టికి వెళ్ళి ఉండకపోవచ్చు. సో డెఫినెట్గా వాళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళు డెఫినెట్గా ఆపుతారు, ఇక మీద చేయకండి అని అంటారు. అలా చేస్తే వాళ్ళ పరువే కదా పోయేది. అందుకే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఫ్యాన్స్ని ఇలాంటి దురభిమానాన్ని వాళ్ళు ఖండిస్తారు.
ఇప్పుడు ఇష్యూ ఎటు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు చర్యలు అనేవి తీసుకోవడం అనేది డెఫినెట్గా జరుగుతుంది కూడా. మరోవైపు చూస్తే కూడా ఇవాళ ఇదే సాంస్కృతి సోషల్ మీడియాకు కూడా షాక్ ఇస్తుంది. మరోవైపు చూస్తే ఈ షాక్తో ట్రైలర్ మోషన్ పోస్టర్ విడుదల కాగానే కూడా కొందరికి లైక్లు కూడా ఇలా కూడా ఫేమస్ అవుతుంది. ఈ విషయంలో కూడా గతంలో చర్చకు వచ్చిందండి. ఇప్పుడు ఒక సినిమా సంబంధించిన ఒక ప్రచార చిత్రము ట్రైలర్ ఏదో ఒకటి సాంగ్ రిలీజ్ కాగానే మా హీరో సినిమాకు సంబంధించిన పోస్టర్కి ఇన్ని లైక్స్ వచ్చినాయి ఇన్ని వ్యూస్ వచ్చినాయి అనేది ఒక ప్రచారం అయితే ఉధృతంగా జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఫేక్ అన్నమాట. అంటే ఈ ఒక ఒక మిలియన్ వ్యూస్ అయితే ఇంత రేటు పెట్టి కొని వాళ్ళు కొంటున్నారు. ఇది ఇది వాస్తవంగా జరుగుతుంది కూడా. ఇది ఫేక్ రికార్డ్స్. దీనివల్ల ఏమవుతుందంటే జెన్యున్గా వ్యూవర్షిప్ వచ్చిన ఏ ప్రచార చిత్రానికైనా అన్యాయం జరుగుతుంది. ఇది కూడా ఫేక్ ఏమో అనే ఒక అపప్రద అనేది ఆడియన్స్లో కలుగుతుంది అన్నమాట. సో అలాంటివి చేయకుండా జెన్యున్గా వ్యూస్ జెన్యున్ వ్యూస్ జెన్యున్ లైక్స్ని కనుక ఫోకస్ చేయగలిగితే అటు ఇండస్ట్రీకి బాగుంటుంది, ఆయా హీరోలకి కూడా ఒక గౌరవం అనేది పెరుగుతుంది. లేని పక్షంలో ఏమవుతుంది, హీరోలు ఎందుకు కామ్గా ఉంటున్నారు, నిజంగా ఇది వాళ్ళకి తెలుసు, హీరోలకు కూడా తెలుసు ఇది కరెక్ట్ కాదు అని, కానీ వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి ఖండించడం లేదుమా అనేది అర్థం కాని విషయం. డెఫినెట్గా ఫ్యూచర్లో అయితే వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇలాంటి ఫేక్ వ్యూస్ని మనం ప్రోత్సహించకూడదని నిర్ణయం మాత్రం తీసుకుంటారని మాత్రం అది త్వరలో జరుగుతుందని మాత్రం ఆశించవచ్చు అండి.